వెల్కమ్ టు స్వరూప వాళ్ళు అండి. ఈరోజు అరకిలో చికెన్తో ఫ్రై తయారు చేసుకుందాం. చికెన్ శుభ్రంగా కడిగి మనకిష్టమైనట్లుగా చిన్న ముక్కలుగా కానీ పెద్ద ముక్కలుగా కానీ కట్ చేసుకోవాలి. తరువాత ఒక స్పూను కారం, తగినంత ఉప్పు, పసుపు, పచ్చిమిర్చి ముక్కలు వేసి కలపాలి. చికెన్కి కారం ఉప్పు బాగా పట్టేలా కలపాలి. ఒక పావు గంట నాననివ్వాలి. ఇప్పుడు చికెన్ ఫ్రైకి కావలసిన మసాలా తయారు చేసుకుందాం. 3 యాలకులు, 2 దాల్చిన చెక్క ముక్కలు, కొంచెం ఎండి కొబ్బరి ముక్కలు, ధనియాలు, జీలకర్ర, మిరియాలు, లవంగాలు, ఎండిమిర్చి, వీటిని నూనె లేకుండా వేపుకోవాలి. ముందు కొబ్బరి కొంచెం వేగాక మిగతావన్నీ వేసి దోరగా వేపాలి. చల్లారిన తర్వాత మిక్సీలో వేసి మసాలా పొడి తయారు చేసుకుందాం. చికెన్ ఫ్రై కోసం మసాలా రెడీ. ఇప్పుడు చికెన్ ఫ్రై ప్రిపేర్ చేసుకుందాం. బాండీలో నూనె వేడయ్యాక ఒక పెద్ద ఉల్లిగడ్డ పొడవుగా సన్నగా కట్ చేసి వేపుకోవాలి. బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేపాలి. ఇలా వేగాక ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేపుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేగాక ఉప్పు కారం కలిపి పెట్టుకున్న చికెన్ వేసి బాగా కలపాలి. బాగా కలిపితే నీరు ఊరుతుంది. మూత పెట్టి 5 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఉడకనివ్వాలి. మధ్య మధ్యలో అడుగంటకుండా కలుపుతూ ఉండాలి. చికెన్ ఫ్రై చేసుకుంటున్నాం కాబట్టి లో ఫ్లేమ్లోనే కలుపుతూ ఉండాలి. 2 నిమిషాలు ఉడికాక కరివేపాకు వేసి కలిపి మూత పెట్టాలి. నీరు ఊరి చక్కగా మగ్గుతుంది. నీరంతా పోయి చికెన్ ఫ్రై చక్కగా ఉడికింది. ముందే రెడీ చేసి పెట్టుకున్న చికెన్ ఫ్రై మసాలా వేసి కలపాలి. చివరగా తరిగిన కొత్తిమీర వేసి కలిపి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. చాలా రుచిగా ఉండే స్పైసీ చికెన్ ఫ్రై రెడీ.